నాపై నమ్మకం ఉంచి నన్ను బీజేపీ అభ్యర్థిగా 28వ వార్డు నుంచి బలపరిచిన పెద్దలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా ఈ కాలనీ అభివృద్ధికి పాటుపడతానని మరియు ప్రజల శ్రేయస్సుకి ఎప్పుడు ముందడుగా ఉంటానని చెబుతూ ముగిస్తున్నాను. చిత్రం శ్రీనివాస్ గారికి మరి భారతీయ జనతా పార్టీ నమ్మకంతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాడనే పట్టుదల ఉన్న వ్యక్తి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో మరి భాజపాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి మీ ప్రాంత అభివృద్ధి కోసం అంటే ఇప్పుడు ఓట్లేసేటప్పుడు మనం బీజేపీకి ఏమని అడుగుతున్నాం, కానీ ఓట్లేసిన తర్వాత మొత్తం బీజేపీ ఇంకేదా అని చూడము. అదేవిధంగా సీను మంచి పట్టుదలతో పనిచేసే వ్యక్తిత్వం కనపడుతున్నది. అందరితో పోయిన తీరు చూసినట్టయితే, మరి వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి స్పందన చూసినట్టయితే భాజపాకు పట్టం కట్టే విధంగానే ఉంది. మరి ఆయనను గెలిపించి మరి ఈ ప్రాంత అభివృద్ధికి మీ వంతుగా కృషి చేయాలని, ఆయనతోని పని తీసుకునే విధంగా మీరు పని చేయాలని, మరి ఆయనను ఆశీర్వదించాలని, భాజపాను భారతదేశం కోసం, హిందుత్వం కోసం, భారతదేశంలో మోదీ చేస్తున్న సంస్కరణల కోసం, భావి భారత పౌరులకు మరి ఏదైతే పౌరసత్వము బిల్లును ప్రవేశపెట్టి అఖండ భారతదేశం అనడానికి ఆస్కారం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రతి భారతీయుడు అండగా నిలిచి మరి ఆ ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ, మీరందరి ఆశీర్వాదం కోసం వచ్చిన శ్రీనివాసును ఆశీర్వదించి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.